ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను అసని తుపానుగా బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో అసని కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు సాయంత్రానికి వాయుగుండంగా తుపాను బలహీనపడనుంది. తీరానికి అతి దగ్గరగా రావడంతో గాలుల తీవ్రత తగ్గింది. తుపాను కారణంగా 3 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. తుపాను ప్రభావంతో ఇవాళ ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సహాయక చర్యల కోసం 9 SDRF, 9 NDRF బృందాలను సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. అసని తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది, కొన్నిటిని రీషెడ్యూల్ చేసింది. మొత్తం 37 రైళ్లు రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అసని ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు.